విజయ్ కుమార్ రెడ్డి అనేది పేరుంది. రీసెంట్గా డిబేట్కి రమ్మంటే మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అవన్నీ చూసి నీ బైబుల్లో ఏముంది, నా భగవద్గీతలో ఏముందో చూసుకుందామని చెప్పు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, భయపడితే సూటిగా చెప్పమని చెప్పండి, ఈ నియమాల్లో క్వాలిఫికేషన్స్ జ్ఞానము ఇవన్నీ ఒకెత్తు అయితే నేను బైబుల్ చదువుకున్న జ్ఞానిగా వస్తాను, ఆయన భగవద్గీత చదివిన జ్ఞానిగా ఉంటే రమ్మని సవాలు ఇచ్చాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వస్తే ఓసారి చూడు ఎంత జ్ఞానం ఉందో దారీనా. గొర్రెలకి తప్ప ఇందులో జ్ఞానం ఏముంది? వీళ్ళంతా 50-50 గాళ్ళు. విజయప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇంకొక అనిల్ కావచ్చు, ఇంకో సతీష్ కావచ్చు, వీళ్ళందరి మూలమేది? ఎవడో గేలమైతే వెరిమేళం తయారైపోయి ఈ కోటు సూటు బూటు వేసుకుని జనాలు లూటు చేసి లపూటు బుక్ని ప్రపంచాన్ని పాడు చేయడానికి. చూడండి ఒకసారి, చర్చ్ ఫర్ సేల్. నేను ఒక్కసారి నువ్వు చదువు, నేను ఈ ముక్క చదువు. కరెంట్లీ షోయింగ్ 1 lakh చర్చెస్ ఫర్ రిలీజియస్ ఫెసిలిటీ లిస్టింగ్ ఫర్ సేల్. ఓకేనా? ఒక 1 lakh చర్చ్లు రెడీగా ఉన్నాయి, సేల్కి రెడీగా ఉన్నాయి. ఓకేనా? దా ఇంకొక్కటి కొడతా. గణపతి సత్యనారాయణ స్వామిజీ ఒక వారం క్రితం ఓ టెంపుల్ ఓపెన్ చేశారు అమెరికాలో. ఇంతకీ అదేంటిది? హనుమంతుడిది, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. టెంపుల్ కాదు అది, చర్చి. చర్చి కొనుక్కుని వాళ్ళు గుడి చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు అమ్మేరు వీళ్ళు కొనుక్కున్నారు. ఏదో ఈ పందుల్లాగా ఆక్రమించలేదు కదా. అలా ఇస్కాన్ కూడా ప్రపంచవ్యాప్తంగా 1000 పైన టెంపుల్స్ ఉన్నాయి కదా, అందులో 50 or 150 చర్చిలే. పోనీ నీకు పోనీ నీకు లైవ్లో చూపిస్తాను, నీకు అర్థమవుద్ది. నాన్న చర్చ్ అది. ఎంత చక్కగా పాడుతున్నారు స్వామి, కలిగిపోద్ది. చూడు చర్చ్ అంత. ఒక అసలైన విషయం నాతో పాటు మీరు అనాలి స్వామి. ఇప్పుడు రామ్ 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 జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్, జై సేవలాల్. హతీరామ్ బాబుజీ ఐడియా ఉన్నారు. జై హతీరామ్ బాబుజీ, జై రాణా ప్రతాప్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని పాచికలతో ఓడించిన గురుజీయో స్వామిజీయో అంట. ప్రధానంగా ఈ రోజులలో ఫస్ట్ ఈవో ఆఫ్ తిరుమలయ్య తెలుసా? ఫస్ట్ ఈవో రాజుగారు పెట్టారు, మీరే చూసుకోండి స్వామివారిని. హతీరాం బాబుజీ వాళ్ళు పరిపాలిస్తేనే కదా ఇప్పటిదాకా వచ్చింది. హతీరాం బాబుజీయో సేవాలాల్ మహారాజ్కి చెందినటువంటి వారసులంతా బంజారా బిడ్డలు. ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయని వినిపిస్తూ ఉన్నాయి. వినిపించడమే, నేను తండాలకు వెళ్ళాను. నాకు బాధ ఏమిటంటే అంత గొప్ప సేవాలాల్ వారసులు, అంత గొప్ప రాణా ప్రతాప్ వారసులు, అంత గొప్ప సాక్షాత్ దేవుడినే పాచికలతో ఓడించి ఆయన హృదయాన్ని గెలిచినటువంటి హతీరాం బాబాజీ వారసులు ఆ గొప్పతనం తెలియక ఎంత గొప్పగా పిలుస్తారండి స్వామివారిని ఆయన. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకొనా వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా. భవంతుడు వచ్చి ఆయనతో ఆడుకున్నారు. చక్కగా ఒక అరణ్యంలో బతుకుతూ ఉంటారు తాండవాసులంతా కూడా హ్యాపీగా. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఎలా పలకరించాను, నేను రామ్ రామ్ అంటారు, జై సేవలాలు తెలుసు, లేకపోతే జై దుర్గా భవానీ అని అంటారు. నేను ఎవ్వరు లంబాడిస్తున్నారో వాళ్ళందరూ జై సేవలాలు అని ప్రారంభిస్తాను. మీరు ఇక్కడ సేవాలాలు హతీరాం బాబాజీ రాణా ప్రతాప్ విగ్రహాలు పెడితేనే మీ ఊళ్ళో నన్ను పిలవండి, లేకపోతే రానని చెప్పాను. ఎందుకు పెట్టావు? నీకు పౌరుషం లేదా? ప్రతి తాండాలో వాళ్ళు ముగ్గురు ఉండాలి. సేవాలాల్ పాఠం ఒక రాష్ట్రంలో ఉండాలి, హతీరాం బాబాజీ పాఠం ఇంకో రాష్ట్రంలో ఉండాలి. పని చేయండి, సేవాలాలు పాఠం ఇక్కడ పెట్టండి, లేకపోతే అది ఏదైనా చేయండి. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంప్లిమెంట్ అవ్వాలి. గురుగారు, శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి ఒప్పుకుంటాడు. 14 సంవత్సరాలు ఒప్పుకున్నందుకు శ్రీరాముడు గొప్పోడు అనుకోవాలో, 14 సంవత్సరాలు అసలు ఎలా వెళ్తా అని చెప్పేసి క్వశ్చన్ చేయకుండా, 14 సంవత్సరాలు నాకు అరణ్యంలో ఏం పని అని చెప్పకుండా తల వంచకుండా వెళ్ళిపోయాడు. అసలు 14 సంవత్సరాలు అరణ్యంలో శ్రీరాముడు ఏం చేశాడు? వెడలేను కోదండ పాని అనుజ లక్ష్మణుని గూడే, వెడలను కోదండ పాని పలుకే బంగారమయ్యర్ర
కోదండ పాని పలుకే బంగార మాయరా. మొత్తం ఈ 14 సంవత్సరాల వనవాసాన్ని ఒక సారాంశం కింద చూస్తే ఏమని చెప్పగలుగుతారు మీరు? మంచి బట్టలు వేసుకున్నవాడు నార బట్టలు కట్టుకున్నాడు. సీతాదేవి అసూర్యం పశ్చితి అంటారు. అంటే తెలుసా, అసూర్యం పశ్చితి అంటే ఎండ కన్నా ఎరగదు. 14 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్నట్టు? అయోధ్య నుంచి గంగానది మీదుగా అలా ప్రయాణం సాగిస్తూ ఉత్తరాది నుంచి దక్షిణాది అలా వచ్చినప్పుడు మనకు తెలుసు చివరి ఎపిసోడ్ 1 ఇయర్ ఉందనగా ఎంటర్ ద డ్రాగన్, రావణాసురుడు వస్తాడు, ఇంక వెతకడం ప్రారంభిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అలా ప్రారంభిస్తే దారిలో సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు అని అంటే, సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోవాలంటే మధ్యలో మేడ్చల్, కామారెడ్డి, తూప్రాన్ ఇలా చెప్తా ఉంటారు. అలా చెప్పాలి అని అంటే ఎలా తీసుకెళ్ళాడు రావణాసురుడు? రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత 1 ఇయర్ మొత్తం ఇదంతా యుద్ధం అంతా ఈ విషయం అంతా నడిచింది. కీలకమైంది ఇదే. ఎందుకని, పర్పస్ ఆఫ్ రామావతారం. ఇస్కాన్ గురించి చాలా గొప్పగా వింటూ ఉంటాం. రాధా మనోహర్ దాస్ అనగానే మీ బట్టలు మీ అవహేళన చేసి మాట్లాడుతుంటారు, మీ అవతారం గురించి సో కాల్డ్ పీపుల్ మన వాళ్ళు కాదు. బట్ వాట్ ఈస్ ఇస్కాన్ అనే గొప్పతనం గురించి, దాని గురించి ఉన్న చరిత్ర గురించి కానీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ప్రపంచంలో ఈ రోజున ఎంత సనాతన ధర్మం వ్యాప్తి చెందిందంటే అది ఇస్కాన్. ఇంకా చాలామంది ఉన్నారు ఇతపూర్వం, ఇప్పుడు. ఎలా అవతరించింది అసలు ఇస్కాన్? అంటే మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల వారు కలకత్తాలో పుట్టారు 1896. వారికి 26 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇది మ్యారీడ్ అప్పటికి. అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, చాలా గ్రేట్, హైలీ ఎడ్యుకేటెడ్. వారి ఇంగ్లీష్ ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేంత స్ట్రాంగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్ మాయాపూర్, బెంగాల్. గురుగారు, ఇస్కాన్ అనే ఒక సంస్థ దగ్గర అత్యధిక డబ్బులు, ఆభరణాలు ఉన్నాయి అని చెప్తుంటారు, నిజమా? ఆభరణాలు ఉండవు, డబ్బు అత్యధికంగా ఉంటుంది అని. ఇస్కాన్లో పెట్టే నాగలు బంగారాన్ని పెట్టరు. ఎక్కడో కొండొకచో ఒకటి రెండు తప్ప చాలా భగవంతుని అందంగా అలంకరిస్తారు తప్ప. ఇస్కాన్ వారి దగ్గర ఇంత డబ్బు ఎక్కడదంటే ఏం చెప్తారు స్వామి? నూనె చారిటీస్ అంత వస్తాయా లేకపోతే? ఇస్కాన్ ఇండివిజువల్గా ఏ టెంపుల్కి ఆ టెంపులే. ఇస్కాన్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ వేలో, బట్ ఇస్కాన్ టెంపుల్ దేనికదే స్మా ఇండివిజువల్ టెంపుల్. బాంబే ఇండియాలో ఒక రిచెస్ట్ టెంపుల్, అలాగే ఢిల్లీ, అలాగే అహ్మదాబాద్, ఇంకా మాయాపూర్, ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్. ఇస్కాన్ యొక్క ప్రధాన మోటో ఆశయం ఏమన్నా ఉంది అని అంటే అది ఆలయాలు కట్టుకుంటూ పోవడం, ధర్మరక్షణ. అసలు కాదు. మత ప్రచారమా? అసలు కాదు. అసలు ప్రభుపాదులు వారు గురువు గారు చెప్పారు, ఇన్ కలియుగ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఎ పర్సన్, నాట్ టెంపుల్. సో ఇస్కాన్ ఆశయం ఏంటంటారు గురుగారు? ధర్మం. అందరూ ప్రశాంతంగా ఆనందంగా భక్తి చేయండి. స్వామి, అసలు సన్యాసులు పెళ్లి చేసుకోకూడదు, ఈ నియమాలన్నీ ఎందుకు అసలు? నువ్వు ఈ స్టూడియోలో ఇక్కడ కూరగాయల షాప్ ఎందుకు పెట్టావు? ఇక్కడ ఖాళీగా ఉందిగా, రే రెడ్డి, రేపటి నుంచి కూరగాయలము. రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా బాగా బాధపడిన సందర్భం ఉందా? నాకు ఎప్పుడు ఉండే బాధ ఒకటే. ఏడ్చారా ఎప్పుడన్నా? కన్నీళ్ళు వచ్చాయా? ఏడుస్తాను, ఎందుకంటే భగవంతుడి కోసం ఏడుస్తాను. లాస్ట్ టైం ఎప్పుడు కన్నీళ్ళు గారిచారు మీరు? ఎప్పుడైనా మంచి కీర్తన వింటే ఏడుపు వస్తుంది. ఎంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులం ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు కదా, ఎవరు ఎవరు కాపాడుతున్నారు? అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావే, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా అది? ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ ఇదేనా? నానా అర్జున, నువ్వు నేను ఎప్పుడు ఉన్నాం, కానీ నీకు నీది గుర్తుండదు, నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి ఇప్పుడు? ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమై పోయాక పోతున్నాము, ఎక్కడికి పోతుంది ఆత్మ? ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో, ఓ బాక్స్ పెట్టుకునో, స్నానం చేస్తూ, పళ్ళు తోముకుంటూ, గడ్డం తీసుకుంటూ, అన్ని వింటూనే చేస్తాను. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ ఉంటే? నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది. బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో, నీ ఇల్లు, నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏవి రానప్పుడు ఏది వస్తుంది, అది మూట కట్టుకో,
ఇది భగవద్గీత భాగవతం పురాణం చెబుతుంది. మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకే ఉండదు, ఆత్మ ఏబో కదా, ఆత్మ వీటికి ఏబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఈ అక్కడ ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్య దేహం. అంటే ఇది నిజమే గురుగారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మన సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల విత్తల పాతాల భూభూర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాలం కింద కదా, నీచికమైన కుత్తిగాలం కింద కదా పంపిస్తుంది. నీచం కింద. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు, అది ఏ ఆలయం, ఉందా, నిజమా, అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వల్ల వస్తున్నాయి. వీటిని కాదండి, భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహా.